నమస్కారం. ఏపీ లోకల్ టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఆరోపించిన ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు రంజిత్. మిద్దెతోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం వెల్లడించిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జిజాని శ్రీధర్. కాకినాడలో దారుణం, బైక్ మీద వెళ్తున్న మహిళను లారీ ఢీకొనడంతో మహిళ మృతి. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని 2024 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారిపోయే అవకాశం ఉందని, ఇతర మతస్థులు మనుగడకే ముప్పు వాటిల్తుందని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, రాష్ట్ర మహిళా నాయకులు, నిర్మల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థంకి రంజిత్ ఓసిరి గారు పార్టీ పెట్టడం వరకు ఉద్దేశం ఏమిటంటే, దేశంలో మనువాదం ఎక్కువైపోతుంది. రోజు రోజుకు స్త్రీలకు కానీ అసలు మానవత దృక్పథం అనేది లేదు. స్త్రీలకు ఎక్కడ రక్షణ కరువు అయిపోతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మన మణిపూర్ చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మణిపూర్లో ఘోరమైన అకృత్యాలు జరిగాయి. ఒక ఆర్మీ జవాన్ గారి భార్య, ఆయన దేశాన్ని రక్షించడానికి ఆయన బోర్డర్లో ఉంటే అతని భార్యకి ఇక్కడ రక్షణ కరువు అయిపోయి ఒక మహిళను చూడకుండా నగ్నంగా ఊరేగించారు. సామూహిక మానభంగాలు చేసి వాళ్ళని ఊరేగించి చంపేశారు. అంటే అంత అకృత్యాలు జరిగినా కూడా కనీసం దేశంలో ఒక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు. దాని నిమిత్తం ఎంతో దాన్ని ఖండిస్తున్నాం. ఇండియా ప్రజాబంధు పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి, అలాగే 50% కూడా కల్పిస్తామని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు రంజిత్ అన్న గారు ప్రకటించారు. మరి మహిళల గురించి, ఎందుకంటే ఒక నారీ శక్తిగా మేము తయారు చేయాలని ఆశపడుతున్నాము. మహిళల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు మణిపూర్ జరిగింది, రేపు నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు. దేశంలో మరి ఇక్కడ ఎలాంటివి ఎక్కడా లేకుండా ఈ రీతిగా రంజిత్ అన్న గారు మమ్మల్ని తయారు చేయని కారణం ఏంటంటే, ఇది కూడా అంబేద్కర్ గారు భావజాలమే. అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు కోసము, అలాగే నియోజకవర్గాల కోసం ఆయన పదవినే త్యాగం చేసిన మహనీయులు. మరి అంబేద్కర్ భావాలు పుణుకుపుచ్చుకున్న వ్యక్తి అర్ధంకి రంజిత్ అన్న. కనుక మరి మా నాయకులు మమ్మల్ని ఇలా తయారు చేశారు కనుక మహిళల పక్షంగా ఇండియా ప్రజాబంధు పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. మహిళల పక్షమనే కాదు, కానీ మానవులు అనే ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కొరకు. ఇది ఎందుకంటే లౌకిక రాజ్యం కనుక ఈ దేశంలో అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాన స్థాయిలో వారు నచ్చిన మతాన్ని ప్రకటించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దాని కొరకు మతం నుంచి మతం మారిపోవచ్చు. కుల వివక్ష లేని రాజ్యాన్ని మేము చూడాలని, స్వర్ణ భారత్ నిర్మాణం జరగాలని, దానికి ఒక్కటే మూలము అంబేద్కర్ భావజాలము ఈ దేశంలో అభివృద్ధి పరచాలని. మనువాదం అంతమే, ఇండియా ప్రజాబంధు పార్టీ అంతమే. నేను ఈ మాటలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఉండొచ్చు, దేశంలో చెట్లు జంతువులు ఉన్నట్టు ఉండాలి అంతే. మీరు మనుషులుగా మీకు ప్రాథమిక హక్కులు ఉండవు. బ్రతికే హక్కు, మాట్లాడే హక్కు, భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యం ఏది ఉండవు. మీ మతం మీద మీరు సైలెంట్గా ఉండాలి. సౌదీలో క్రైస్తవులు పనులు చేస్తారు ఉద్యోగాలు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటారు, కానీ పబ్లిక్గా చర్చి కట్టలేదు. అలాగా ఉంటే ఉండండి. ఒకవేళ ఎవడైనా వచ్చి మిమ్మల్ని కొట్టినా చంపినా కేసు ఉండదు. ఈ దేశ పౌరులే మీరు పౌరసత్వాన్ని పోగొట్టుకుంటారు. ఇక్కడ బ్రతకాలంటే జై శ్రీరామ్ అనాలి, నేను హిందువులని చెప్పుకోవాలి. ఇంటెందుకు వస్తారు? ఈ రాష్ట్రం ఒక మణిపూర్ అయిపోతుంది. ఇంత ఘోరమైన ప్రమాదం కొంచెం ఉంటే
దళిత నాయకుడు ఇది గ్రహించలేకపోతున్నారు, మైనారిటీ నాయకులు గ్రహించలేకపోతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలి కదా, మత స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి కదా, వ్యక్తి స్వేచ్ఛను రక్షించుకోవాలి కదా, ప్రతి ఒక్కడు తనకు నచ్చిన మతాన్ని నమ్మే వ్యవస్థను మనం కాపాడుకోవాలి కదా. మనకి ఇప్పుడున్న రాజ్యాంగం ఏంటి? ఇష్టం వచ్చిన మతాన్ని నమ్ము, ప్రచారం చేసుకో. అందరూ అన్ని మతాలు ప్రచారం చేయండి, ఎవరికి ఏ మతం నచ్చితే దాంట్లో మారొచ్చు. ఇంత స్వేచ్ఛ ఉంది, రేపు ఆ స్వేచ్ఛ ఉండదు. విశాఖపట్నం టీఎస్ఎన్ కాలనీలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఉత్తరాంధ్ర శాఖ తరఫున 2024 సాధారణ ఎన్నికల శంఖారావం అనేది ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుండి ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క క్యాడర్ అనేది ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. రానున్నటువంటి మరి సాధారణ ఎలక్షన్లో ఇండియా ప్రజాబంధు పార్టీ దాదాపుగా మరి అన్ని స్థలాల్లో అభ్యర్థులను ప్రతిపాదించడం అనేది జరిగింది. 25 ఎంపీ స్థానాల్లో 175 ఎమ్మెల్యే స్థానంలో కూడా అభ్యర్థులను ప్రతిపాదించడం జరిగింది. అయితే డబ్బుకి, కులానికి, ప్రలోభాలకి లొంగకుండా అసలు శిథిలైనటువంటి అంబేద్కర్ ఎట్లు ఎవరున్నారో స్క్రూటినీ చేసి వారికి టికెట్లు ఇవ్వమని మా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ అన్నగారు తెలియజేశారు. గనక మరి ముఖ్యంగా ప్రతిపాదిత ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరినీ కూడా పిలిచి వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రంజిత్ అన్నగారు మరి కార్యకర్తలను, నాయకులను చైతన్యపరుస్తూ మాట్లాడుతూ తప్పక అంబేద్కర్ వేసిన చట్టసభల్లో మనం కూర్చోబెట్టాలన్నటువంటి పిలుపును ఆయన ఇచ్చారు. ఫర్దర్గా పార్టీ ఎలాగ మనం ఎలక్షన్లో పోరాడాలి, క్యాడర్ ఎలా బలపరుచుకోవాలో చాలా నిర్ణయాలు అధికార పక్షంగా తీసుకోవడం జరిగింది. మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని, ఎకో వైజాగ్ను జయప్రదం చేద్దామని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు. 52వ వార్డులోని తన కార్యాలయంలో మురళీనగర్ గార్డెన్స్తో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే తన వార్డులో ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారికి వంగ, టమాటా, పచ్చిమిర్చి, నారు అందజేశామన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించేందుకు కృషి మొదలుపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బిఎస్ కృష్ణ, మురళీనగర్ గార్డెనర్స్ గ్రీన్ క్లైమేట్ టీమ్ కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. జయప్రదం చేద్దాం, మిద్దె తోటలు పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మరి మురళీనగర్ ప్రాంతం నుంచి ప్రారంభించి విశాఖపట్నంలో 98 వార్డుల్లో కూడా మరి టెర్రస్ గార్డెన్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ మొక్కలు వీధిలో మరి వచ్చే సమ్మర్లో మరి పర్యావరణం రక్షించే విధంగా మనందరం కూడా మొక్కలు పెంచాలని, ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి పార్ట్ టైం జాబ్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రెసిడెన్షియల్లో లేడీస్ అంతా కూడా ఈ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల పెంపకం మీద ఒక అవగాహన తెచ్చి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో ఒక ముఖ్య భూమిక, ముఖ్య నగరంగా విశాఖపట్నం గ్రీన్ సిటీగా, మరి విశాఖపట్నం ఇప్పటికే 4వ ర్యాంకులో ఉంది, దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకెళ్ళడానికి మనంతా కూడా కృషి చేద్దామని, మనందరం కూడా మొక్కలను పెంచాలని, పర్యావరణ రహిత నగరంగా మన విశాఖ నగరం మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవిస్తాం. ఎస్సీజెడ్ కాలనీకి చెందిన చింతాడ అపర్ణ, ఆమె భర్త నాగేశ్వరరావు కాకినాడ నుండి మోటార్ సైకిల్పై వస్తుండగా పిఠాపురం పాదగాయ సెంటర్ వద్ద వెనుక వస్తున్న లారీని గమనించక కుడివైపుకు ఒకసారిగా మలుపు తిప్పడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. కాకినాడ నుండి వస్తున్న లారీ వెనుక నుండి బైక్ నుండి కొనడంతో మహిళ తుల్లిపోయి రోడ్డు మీద పడడంతో తలకు భారీ గాయంతో అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, కరోనాకు వ్యాక్సిన్ మందు ఉంది కానీ జగన్కు వైరస్కు మందు ప్రజలే అని జగన్పై ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగేంద్రబాబు, పంచకర్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో మన పార్టీ గొంతు వినపడేలా మనందరం కష్టపడాలి అన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కష్టపడి గెలిపించుకోవాలని కోరారు. కానీ జనసేనలో మా నాయకుడు పవర్ కలిగి అంటే మా అందరి నాయకుడు పవర్ కలిగి ఉండదు ఒకటి ఐడియాలజీ ప్రజల కోసం నిలబడాలి తాపత్రయం. అందుకని జనసేన ఈ రోజు కూడా అర్థమవుతుంది నాట్ విత్ మై ఓన్లీ ఐడియాలజీ. ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో నడుపుతున్న పార్టీ ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ముఖేష్ అంబానీ లేకపోతే అదాని దాదాపు 2,000 కోట్ల లక్షలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ తీసుకొని ఏ పార్టీ ఇంట్లో వైసీపీ ఎవరో పెడితే ఆ పార్టీ లాగేసుకున్నటువంటి వ్యక్తులని మిగతా టీడీపీ కానీ ఇక్కడ కానీ మన హయాంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేనని ఇప్పుడు దాకా తీసుకెళ్తామని ఎంత కష్టమైపోయింటే ఒక పార్టీ నడపడం అంటే అంత అంత డిఫరెంట్ అంతాన్ని కలిగించాల్సి వస్తుంది అందరిని కలిగించాల్సి వస్తుంది మనసుని సంతోషాన్ని సుఖాన్ని కలిగించాల్సి వస్తుంది అంత కష్టపడుతున్నాయి. నన్ను మాధవేల వ్యతిరేకంగా నువ్వు జనసేన జనరల్ సెక్రటరీ ఉండవు అన్నప్పుడు దాన్ని ఒక బాధ్యతగా ఇచ్చుకున్నాను కానీ దాన్ని ఒక అధికారంగా ఎప్పుడు పరిగణించలేదు. సో నా ప్రయాణం ఇలా కొనసాగుతుండగా ఒకసారి మనం ఎలక్షన్ చూస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఒకసారి తిరిగి చైతన్యవంతులు అవ్వడానికి మీ అందరిలో ఒక ఉత్సాహం ఇవ్వడానికి దూరం వచ్చాను. చాలా థ్యాంక్స్. అయితే మనకి ముఖ్యమైనటువంటి ప్రత్యర్థి పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. మనం ఇవాళ పోరాడాల్సింది వైసీపీ. మన వ్యక్తిగత అంటే ఒక మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్లీ పాయకరావు పెట్టగలరు స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే మన చేతిలో ఒక అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. కేవలం ఒక ప్లేస్లో పేర్చు లేదా 2 ప్లేస్లో పేర్చు ఏమి ఉపయోగం. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితులను శాసనసభలో జనసేన అభ్యర్థులతో శాసనసభలో ఎట్టిగా తన గౌరవం వినిపించాలని. జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సముచిత స్థానం కల్పిస్తామని విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. వారందరినీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈపీఎఫ్ పెన్షనర్లు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు అన్నారు. కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదురుగా బోట్ క్లబ్ వద్ద 3 రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న సతీరాజు, ఆర్ వెదపల్లి, కె కైలాసగిరి, ఆవాల శ్రీనివాస్, యుఎస్ఎండి రెడ్డి దీక్షామాలలు వేశారు. వీరబాబు శిబిరాన్ని సందర్శించి మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరియు ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో జి రామకృష్ణ, సిహెచ్ కాశీ విశ్వనాథం, బొట్టా సత్యనారాయణ, గోపాలకృష్ణ, బత్తిన భాస్కర్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన 3 రోజుల నుంచి కాకినాడ ఈపీఎఫ్ ఆఫీస్ ఎదురుగా బోట్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహింపబడుతున్నాయి. 3వ రోజు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణరాజు గారు దీక్షలు ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి గారు, దీక్షలలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, కైలాసగిరి, వేదవల్లి, శ్రీనివాసు మొదలైన సభ్యులకు
దీక్షామాలలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. 3 రోజుల నుంచి వివిధ సంస్థల్లో పనిచేసిన ఈపీఎఫ్ పెన్షనర్లు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీస పెన్షన్ 9,000 చేయాలనే డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు నిర్వహింపబడుతున్నాయి. 2014లో 3,000 ఇస్తానన్న హామీని నేటికి అమలు జరపకపోవడం అనేది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఈపీఎఫ్ పెన్షనర్ల నిధి 70 లక్షల కోట్ల రూపాయలు నిల్వ ఉన్నది. దాని నుంచి చెల్లించవచ్చు లేదా యాజమాన్యాల నుంచి వారి వాటాను పెంచి చెల్లించవచ్చు. ఒక పక్క కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ మరొక పక్క సంపద సృష్టించే కార్మికులకి కనీషన్ పెన్షన్ని తిరస్కరించడం అనేది అన్యాయం. ఇది సరైన విధానం కాదు. రాష్ట్రంలో ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ PRCని తిరస్కరించడం కూడా చాలా అన్యాయమైనటువంటి విషయం. దీన్ని ఏపీఆర్పీఏ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటికి పెన్షనర్లకి పెన్షన్ జమ చేయలేకపోయారు. ఇది ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర వైఫల్యం. అట్లాగే 18,000 కోట్ల రూపాయలు వివిధ రకాల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి పెన్షనర్స్ ఖాతాల్లో జమ చేయాలని, అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు ఇచ్చిన హామీని సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తున్నది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు, అమీరుల్లా బేగ్, దామోదర్ కేశవ, ఆడపాక రాంబాబు, రావుపల్లి సురేంద్ర, నాగరాజు మొదలగు బీసీ నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలానీకి కలెక్టర్ ఆఫీసులోను మరియు కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి తమీమా అన్సారియాకి గౌరవంగా కలుసుకుని పూలగుచ్చం సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్కు అభినందనలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. అధికారులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ధర్మపదం కార్యక్రమం ద్వారా ప్రజలలో భక్తిని పెంపొందించేందుకు, సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి బొట్టు సత్యనారాయణ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సీజీఎఫ్ సభ్యులు కర్రీ భాస్కర్ రావు అన్నారు. తాడేపల్లి గూడెం పట్టణంలో బొలసలమ్మ గుడి ఆవరణలో నిర్వహించిన ఆయనవల్లి వినాయకుని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన 10 దేవాలయాల్లో నిర్వహించే కళ్యాణం, కుంకుమార్చనలు, గణపతి హోమం పట్టణంలో ప్రజలందరూ పాల్గొనేలా సత్యనారాయణ ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు ప్రతి కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నా పేరు కరిబాసరావు, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సీజెఫ్ మెంబర్. ఈరోజున మన ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు ధర్మపదం అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 10 ప్రసిద్ధ దేవాలయాల యొక్క కళ్యాణాలు, కుంకుమ పూజలు ఇక్కడ కార్యక్రమం ఎంతో ఘన విజయంగా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా సంతోషించవలసిన విషయం. ఇవాళ మన ఐనవల్లి వినాయక స్వామి అంటే చాలా ప్రసిద్ధి, నమ్మకం అనేటువంటి కార్యం. ఇవాళ ఇక్కడ వినాయక యొక్క విజయం యొక్క హోమాలు జరిగినాయి. చాలా ఎంతో వేలాది మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమం కొనుక్కొని ఆయన యొక్క ఆశీర్వాద దీవెనలు పొందడం జరిగింది. మనం కూడా వాడపల్లి శ్రీ వెంకటేశ్వరమ్మ గారి కళ్యాణం కూడా ఎంతో దైదీప్యమానంగా దివ్యంగా జరిగింది. ఈ ప్రాంతాల్లో విశిష్టమైనటువంటి దేవాలయాలు, ఇష్టమైనటువంటి దేవుళ్ళు, ఏ కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు జరిగినా సరే వెళ్ళి ఆ దేవుళ్ళని దర్శించుకుని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. రాష్ట్రంలో ఎప్పుడు జరగనంత విధంగా, ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి కొడి సత్యనారాయణ గారు ఇంత కార్యక్రమాలను చేపడటం జరిగింది. వేలాదిగా వచ్చి ఇక్కడ దర్శన భాగ్యాలు చేసుకుని ఎంతో తరించున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా యువ ముదురు సత్యనారాయణ రాజు గారు ఎంతో ప్రతిష్టాసంగా మన దేవాదాయ శాఖ చెప్పినటువంటి విధానంగా ఆయన అనుసరించి ఒక వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణము, అలాగే ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి యొక్క హోమ కార్యక్రమం కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించి నిజంగా అక్కడికి వెళ్తే ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువగా ఇంకా అంత ఘనంగా ఇక్కడ కార్యక్రమం నడిపించి ఇక్కడ భక్తులను తరించడానికి ఆయన ముఖ్యంగా మన సత్యనారాయణ రాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా సరే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రతిదీ దేవాలయాలు కూడా బాగా అభివృద్ధి చెందాలి, ఎంత విశిష్టమైనటువంటి సేవలు భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఆయన అంత చేపడటం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా మా సీజీఎఫ్లో కూడా దగ్గరగా మేము వచ్చిన తర్వాత దగ్గర 500-600 కోట్ల రూపాయలు నూతనంగా దేవాలయాలు నిర్మించడం కానీ అలాగే పునర్నిర్మించడం కానీ కార్యక్రమాలకి ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది. అలాగే కూడా పూర్వం నుంచి కూడా ఎన్నో దేవాలయాలు గ్రామాల్లో ఉన్న దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు లేకపోతే వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన కొట్టి సత్యనారాయణ గారు కూడా ఎన్ని దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేవని ఎన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలకి నెలకు 5000 రూపాయలకి అర్చులకు ఇచ్చేటువంటి కార్యక్రమం బ్రహ్మాండ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది దగ్గరగా 5500 గుళ్ళకి వేల ధూపదీప నైవేద్యాల కార్యక్రమాలకి నేను ప్రతి నెల 5000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది ఎంతో హిందూ ధార్మిక పరిస్థితి కూడా ఉండి విశిష్టమైన కార్యక్రమాలు జరగడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్నట్టు ఈ కార్యక్రమాలకు ఎంతో ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది ఏమైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా దేవాదాయ శాఖ మార్చలో అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఏంటంటే అసలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గుళ్ళు సామాన్య భక్తులు కూడా మంచి ఒక ఆధ్యాత్మిక భావంతో ఉండాలి, మంచి వాళ్ళకి మంచి దర్శనాలు కలగాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేపడటం జరిగింది. హిందూ సనాతన ధర్మం ఏదైతే ఉందో అది భావతరాలకి భవిష్యత్ తరాలకి ప్రస్తుతానికి అందరికీ ఒక సందేశంలా అందించాలని ఒక బృహత్తరమైన ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు ఒక స్థిరమైన ప్రణాళికతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ తాడేపల్లిగూడు పట్టణంలో గల శ్రీ వలసలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మంత్రివర్యులు సమక్షంలో ఈ రాష్ట్రంలో గల ప్రధాన దేవాలయాలన్నింటిలోని కూడా ఆ యొక్క దేవాలయ యొక్క మూలమూర్తులను ఎలా చేస్తారో అలాగే ఇక్కడ ఉత్సవమూర్తులకి ఏర్పాట్లు పూజాది కార్యక్రమాలన్నీ చేయడానికి అన్ని చక్కటి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించి వలసలమ్మ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమంలో గత 20 రోజుల నుంచి మళ్ళీ జరగబోయే 20 రోజుల వరకు కూడా ఈ ప్రణాళిక పూర్తిగా ఉంది. వాళ్ళ ఇంట్లో కార్యక్రమంలాగా అందరినీ ఆదరిస్తూ చక్కటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల హిందూ సనాతన ధర్మం చాలా అభివృద్ధి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న తాడేపల్లిగూడెం పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశా వర్కర్ల సమస్యలను తీర్చాలని చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చిన ఆశా వర్కర్లను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో పోలీసులు సిబ్బంది ధర్నాకు వెళ్తున్న వారిని కస్టడీ చేసి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలను విన్నవించుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామని ఆశా వర్కర్లు ఎంత చెబుతున్నా పోలీసులు వినకుండా వారిని జీప్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. నుంచి ఆశా వర్కర్ గారు ఇది విధులు నిర్వహిస్తున్నామండి. మేము ఈరోజు విజయవాడకి ధర్నాకు బయలుదేరామండి. మమ్మల్ని తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పోలీసులు ఆపి ఆపినారండి. మా సమస్యల కోసమే మా సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడ బయలుదేరామండి. మీడియా ద్వారాగా మా సమస్యలను గవర్నమెంట్కి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలవరం మండలం వైఎస్ఆర్ మహిళకు సమైక్య కార్యాలయం నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడతల కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం వైఎస్ఆర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం రాజలక్ష్మి పాల్గొన్నారు. పోలవరం మండలంలో 942 స్వయం సహాయక సంఘాలకు 7,32,89,014 రూపాయల చెక్కును నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యలక్ష్మి చేతుల మీదుగా సంఘాలకు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గడిచిన ఈ 4.5 సంవత్సరాలు అవ్వలకు మనవడిలా, అక్కలకు అన్నలా, చదువుకున్న పిల్లలకు మావయ్యలా, ఆడవారికి పక్షపాతిగా మారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తన నవరత్నాల్లోని
ఉన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది తీయలేదు. కానీ జగనన్న తన పాదయాత్రలో చెప్పిండు ఏమని, మీ అప్పుని ఏప్రిల్ 2019 నాటికి ఉన్న అప్పుని 4 దఫాలుగా మీకు రియంబర్స్. స్త్రీ అవనత్వం గురించి సృష్టికి అంతా తెలుసు. ఈరోజు స్త్రీ అన్ని రంగాల్లో ముందుంది. విద్యారంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, రాజకీయ రంగం, అన్ని రంగాల్లో ముందుంటుంది స్త్రీ. ఏ పనినైనా ఓర్పుతో, నేర్పుతో, ఎంత కష్టం వచ్చినా భూదేవంత ఓర్పుతో తన కష్టాన్ని బయటికి కనిపించకుండా నేర్పుగా పాలిస్తుంది. అయితే స్త్రీ అభ్యుదన్నది ఆర్థిక స్థితి కొన్ని వర్గాలుగా నడుస్తుంది, అది ఉన్నత వర్గాలకి. మరి ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల్లో కూడాను ఆర్థిక సమానత్వం, స్త్రీ ఒక అభివృద్ధి జరగాలండి. జగనన్న తన ప్రజా సంకల్ప యాత్రలో 3648 కిలో ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజయవాడలో చేపట్టిన మహాధర్నాను విఫలం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు బరి తెగించారు. మహిళలైన ఆశా వర్కర్లను అత్యంత దుర్మార్గంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడం, విజయవాడ వెళ్తున్న వారిని బస్సుల్లో నుండి దింపి అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అయినప్పటికీ ఆశా వర్కర్లు 100ల సంఖ్యలో తమ నిరసన తెలియజేసేందుకు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆటంకాలు పెట్టినా వెనుకడుగు వేయకుండా బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయగోపి, విజయలక్ష్మి, ఆశా వర్కర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు భారతి అండి. మా సమస్యలు పరిష్కరించడానికి మేము విజయవాడ ధర్నాకని బయలుదేరామండి. మేమే కాదు, ప్రతి ఒక్క పిహెచ్సి నుంచి, ప్రతి ఒక్క అర్బన్ సెంటర్ నుంచి, ప్రతి ఒక్క ఆశ బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలోనే మమ్మల్ని ఎక్కడికక్కడికి ప్రభుత్వం వారు అరెస్ట్ చేయించారు, స్టేషన్లో పెట్టేసేశారు. నిన్నటి నుంచి ఇది స్టార్ట్ చేశారండి. నిన్నటి నుంచి, ఇవాళ ఒక్కరోజే కాదు, నిన్నటి నుంచి ప్రభుత్వం వారు మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడే బంధించేసి మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పకోకుండానే మమ్మల్ని ఎక్కడికక్కడికి నిర్బంధించేశారండి. మా సమస్యలు పరిష్కరించాలి ఏంటి అని అంటే, మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి. మేము 60 సంవత్సరాలు వచ్చాక మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు. 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు. మాకు ఉద్యోగంలో నుంచి తీసేసినప్పుడు మాకు యాసగ్రీష ఇవ్వాలి, అలాగే మాకు పర్మినెంట్ చేయాలండి. ఒక కుటుంబం బతకడానికి ప్రభుత్వం వారే నిర్ణయించారు. నెలకి 26,000 ఉంటే కానీ ఆ కుటుంబం బతకదని ప్రభుత్వం వారే చెప్పారు. అలా ఆయన చెప్పినప్పుడు, ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు మాకు పనికి తగ్గ పారితోషికం మాకు ఇవ్వాలి కదండి. మా కుటుంబానికి సరిపడా ఆయన ఇవ్వాలి కదా. మా కుటుంబంలో నేను ఒక్కదానే పోషిస్తున్నాను. నా బిడ్డలు పోషించుకోవాలి, నా పిల్లలు చిన్నవాళ్ళు, నా బిడ్డలు పోషించుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. 10,000 తోటి ఒక ఫ్యామిలీ బతకదు కదండి. దేశం దగ్గర నుంచి పడుకునేంత వరకు సేవలు చేయాలి. మేము సేవలు చేయాలి. ఇప్పుడు ఏం చేయలేదండి. మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎక్కడ దొరికితే అక్కడ పిచ్చి కుక్కలు ఈడ్చుకెళ్ళినట్టు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అవి నిర్బంధించేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసిన మా ఆశాలు అందరినీ విడుదల చేయాలి. మాకు సపోర్ట్గా ఉన్న నాయకులను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. వాళ్ళు కూడా విడుదల చేయాలండి. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, మీ మీడియా ద్వారాగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మా డిమాండ్స్ ఏంటి, మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి, మా ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలి, మాకు రిటైర్డ్ వచ్చినప్పుడు, రిటైర్మెంట్ అయినప్పుడు మాకు యేసుక్రీష ఇచ్చి ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలి. మా సమస్యలు తీర్చాలి. ప్రతి ఒక్కళ్ళు మా సమస్యలను తీర్చుతామని ప్రతి ఒక్క ఆశ బయలుదేరింది. మమ్మల్ని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేశారు. ఈ మీడియా ద్వారాగైనా మా సమస్యలు, మా బాధలు జగనన్న గారికి ఆ మీడియా ద్వారాగా పంపాలని మీ అందరిని కోరి ప్రార్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.